హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మనము హోటల్ స్టైల్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూడబోతున్నాము ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి వన్ ప్యాకెట్ వరకు మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్క దాన్ని టూ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇట్లాగా మిడిల్లో కట్ చేసుకుంటున్నాను మష్రూమ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రోగ శక్తి బాగా పెరుగుతుంది అట్లాగే ఇందులో వైటమిన్ డి పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి అట్లాగే షుగర్ బీపీ ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల షుగరు మరియు బీపీ కంట్రోల్లో ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది మష్రూమ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను పైనని వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇందులో మట్టి లేకపోతే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కదా ఇది రిమూవ్ చేస్తుంది ఇలా వాష్ చేసుకున్న మష్రూమ్స్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ టమాటోస్ వన్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ వరకు ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ముందుగానే హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఇండియా గేట్ రైస్ దొరకకపోతే మీరు వేరే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్లో వాటర్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇట్లాంటి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని హీట్ చేసుకోవాలి కడాయి హీట్ ఎక్కిపోయింది ఇందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉల్లిపాయలు ఫ్రై అవనివ్వాలి ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి లిడ్ క్లోజ్ చేసుకొని ఈ టమాటో ఆనియన్ పీసెస్ని కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా టొమాటోలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఫోర్ గ్రీన్ చిల్లీస్కి ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసుకొని చిల్లీస్ని కాసేపు ఫ్రై ఇవ్వాలి చూసారు కదా ఇప్పుడు చిల్లీస్ కానీ బాగా ఫ్రై అయిపోయాయి అండ్ అలాగే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోకి షాహీ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నేను ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని దీంట్లో వాటర్ ఊరుతాయి కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలి ఈ మష్రూమ్స్ కుక్ అవ్వడానికి కాసేపు టైం పడుతుంది ఈ లోపల మనము రైస్ ప్రిపేర్ చేసుకోవాలి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలో వాటర్ పెట్టి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోనే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను దాల్చిన చెక్క జీరా లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అట్లాగే కొన్ని మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మన రైస్ పొడి పొడిగా వస్తుంది అండ్ అలాగే రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి మన కర్రీని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగంతా కర్రీలో మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కర్రీ దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు వాటర్ ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ అలాగే ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్లో వాటర్ అంతా వంపేసి ఈ రైస్ను మాత్రం యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని ఇట్లాగే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన కర్రీని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వెళ్తూ ఉంది కాబట్టి మన కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి కాసేపు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మన రైస్ను ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని దింపేసి దీనిపైనే ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి అండ్ ఇందులోనే టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల ఇట్లాంటి వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో స్ట్రైనర్ పెట్టేసుకొని ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇప్పుడు బిర్యానీని దమ్ చేయడానికి ఇట్లాంటి వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకున్నాను చూశారు కదా మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెని కాసేపు హీట్ చేసుకోవాలి ఈ గిన్నె కాస్త హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ మిక్చర్ ని ఇట్లాగా లేయర్ లాగా వేసుకోవాలి మష్రూమ్ మిక్చర్ అయితే లేయర్ లాగా వేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైనే ఈ రైస్ ని ఇంకొక లేయర్ వేసుకోవాలి ఇట్లాగా రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పైనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇట్లాగా అన్నీ లేయర్ లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి బిర్యానీ ఇంకాస్త కలర్ఫుల్ గా కనపడటానికి లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఒక పించ్ తీసుకొని ఇందులో వాటర్ మిక్స్ చేసి దీనిపై నుంచి యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే దాన్ని పాలల్లో మిక్స్ కానీ వేసుకోవచ్చు అట్లాగే వన్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ పైన ఒక ప్లేట్ పెట్టేసి దీనిపైన బరువు కోసం అన్నట్టు ఒక రాయి పెట్టుకొని దమ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీలోకి రైతా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని వన్ బౌల్ వరకు కర్డ్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అట్లాగే ఇట్లాంటి బీటర్ ఒకటి తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ పల్స్గా కావాలనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బిర్యానీని చెక్ చేసుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన రైస్ ఎలా కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ పైన ప్లేట్ పెట్టేసి కాసేపు ఇట్లాగే వదిలేయాలి అలాగే రైతాలో ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన రైతా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండ్ అలాగే రెడీ అయిన బిర్యానీ ఉంది కదా ఈ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి రైస్ని మొత్తం మిక్స్ చేస్తే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల సైడ్స్ నుంచి కొద్ది కొద్దిగా ఇట్లాగా తీసుకోవాలి మన బిర్యానీ రెడీ అయిపోయింది దీనిపైన ఇప్పుడు కాస్త కొత్తిమీర మరియు పుదీనాతో గార్నిషింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్